ఎంతో చెడ్డటండి. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్నను తెలిసిపోతుంది. నన్ను ఆశ్రయించుకుని ఇంట్లోంచి వెళ్ళబడతాడు. వెంటనే రవి నుడ్డుకు చేర్చాలి. కనపడలేదు. ఏమైపోయావు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు. కంగారు పడకండి, మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. కరెక్ట్. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు. రే, ఆ డెల్లో మంత్రుడి గడుపులో ఎవరు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కోడతావేటి? ఈ రొయ్య మేసు నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసు నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయింది కలిపారు. కలిపి చేయటానది మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దుబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు నన్ను ఏమంటారా? అది కలిపించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే మాకెట్ లాభం? చేతులు కలిపితే నన్ను కత్తి తీసినవా? వారి ఉప్పు చేప మహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారరాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. నమ్మకమేటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేశికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి శ్రీశైల మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారంలో మీకు 50-50. ఆ 50-50 కానీ నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గా ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా తమ్ముడు. ఈ ఉప్పు చేప బంగారరాజు గారి ముఖాన్ని కొట్టి మనం ఇక్కడి నుంచి బంగారు శాప వాసన చూసుకోవచ్చు. రాబాబు, నీకోసమే ఎదురు చూస్తున్నావు. మీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి తాళిబొట్టమ్మా? అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్లను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చి కిల్లు బాబాకి అప్పగిస్తాను. వచ్చేవాడు బంగారరాజు మనిషి, వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోరూంలో పడేయండి.
ఇదిగో అమ్మా, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్ర నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాకపోతే రాలిపోతాం. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమెందుకు? ముత్తేదుగా మా పెళ్లికొచ్చి అక్షంతులవై మంత్రసానివై నాకు పురుడుపోయి అప్పుడు ఓడలో ఉన్న బంగారం వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పుడకిస్తాను. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏంటో చూపిస్తాను నీకు. వాడడు బంగారం, నా వాటా ఇంటిని వచ్చింది. అట్లా ఉంది పిలకముడి, ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫారెన్ వస్తే బేరవాడు హ్యాండవు కదా. ఎట్టేటైన ఇద్దరు ఇవ్వను. ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి బయలుదేరండి. పోనీ పిచ్చి రాయలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీకంటే కనిపించను రా. నీ చండాల పేసి మాకు చూడడం లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. ఏమిట్రా, ఏమైంది? గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి, ఇక్కడ పరిస్థితులే తలకిద్దులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికి ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి, నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్న బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. ముత్యాలు తన వాటా తీసుకుని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్లిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, దాంతో ఆ బంగారాజ్ బట్ట తల మీద మనం బ్యాండ్ వాయించచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా? రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కొడుకు బయలుదేరా. ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు, రూట్ ఎందుకు మారింది? ఎదవని ఎదవని ఎదవని, దిక్కులు తెలియకుండా తొలగ రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నానరా ఆ బంగారం కోసం. గజానికి ఒక సమాన్య పరుస్తాను కాని తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసం, పీడం పెరగడై రై, ఆ వేల మన స్థావరాన్ని తీసుకురండి. మట్
మొదటి ముద్దల్ని చూసి బంగారం అనుకుని బొంగరంలా తిరుగుతున్నావా బంగారరాజు? నీ ఆశ నేను నీకు వలగా విసిరాను. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చస్తావు. మాయలు పగిలి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందరా? కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానరా, వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు, సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. బాబా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బాబా. నువ్వేం కంగారు పడకు, ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, వసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సుధమ్మా, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలవుతుందే పిచ్చి తల్లి, ఇంట్లో నీ సవితి ఉన్నాది. అమ్మో సవిత, తాళిబుట్టుతో ఈ బుడ్డోడు కోసం ఎదురు చూస్తుంది, లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సుధమ్మా, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం, దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా.